ఆ సర్పంచ్ మన పార్టీ మనిష. అలాంటి వాళ్ళు ఉండబట్టి ఇవాళ నేను ఎమ్మెల్యే అయ్యాను. ఈ జోగేందులు భోగేందులు ఎవర్రా? అట్ట తీసేమాకన్నా వాడు ఫ్యూచర్లో మనకు బాగా పనికొస్తాడు. ఎందుకంటే పంచాయతీలో వాడికి 15,000 ఓట్లు ఉన్నాయి. రాబోయే 6 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. పదవి లేని వాడిని పక్కన పెట్టుకున్నామనుకో వాడి సిరి మనకు అంటుకుంటది. అది నువ్వు గుర్తించాలా. బాగున్నారా మరిది గారు? పదవుల్లో ఉన్నవాళ్ళు మాత్రమే బాగుంటారు వదినమ్మా, పక్కన ఉన్నవాళ్ళు కాదు. అది మీరు గుర్తించాలా, అప్పుడే మేము బాగుంటాం. వాటికొచ్చినట్టు చేతుల్లో తుపాకీ వెనకాల దుండోడేంటి? ఇచ్చి పంపించవయ్యా అన్నా. ఈ మీటింగ్ అయిన తర్వాత నీ ఇష్టం, ఏది కావాలంటే చేసుకో. అప్పటిదాకా ఇదిగో నా గన్ను కూడా ఇక్కడ పెడుతున్నాను. గుర్తించాలి. జోగి, జోగీంద్ర నమస్తే. నుంచున్నామే కూర్చో. నా ముందే కుర్చీలో కూర్చుంటా. కొంత నక్కనాయా, కింద కూర్చో కూర్చో. నమస్తే. అయిందేదో అయింది, వదిలివయ్యా. ఏందయ్యా వదిలేది? నీకేం తెలుసు, నువ్వు గమ్మునుండు. ఎమ్మెల్యేలు, పోలీసులు, మినిస్టర్లు ఎవరు చెప్పినా నిన్ను వదిలిపెట్టను, లేపేస్తా. నేను పిలిచింది కాంప్రమైజ్గా, గుర్తించాలి. కాంప్రమైజా కూరాకు కట్ట. మా ఆవిడకు మాటిచ్చా, ఈడిక్కడి నుంచి ఊర్లో కడుగు పెట్టగానే ఏసేస్తాను. మొగుడు పోయి ఈడి పెండ్లాం ఇంటింటికి తిరిగి అడుక్కోవాలా? అది నా పెండ్లాం చూడాలా? రాదంటే నాకు ప్రాణం సార్. అడుక్కుంటది అది ఇది అంటే కాల్చి సార్. అన్నా ముందుకు కాదు పక్కకు చూడు. 15,000 ఓట్లు. సిఐ, ఈ సర్పంచ్ నిన్న జోగేంద్ర మీద అటాక్ చేశాడు. అవునన్నా. దానికి ప్రూఫ్ కూడా ఉంది. ఉందన్నా. ఆ చెవి. ఆ తమ్ముడు చెవి చూపించు. ఈ రోజు కాంప్రమైజ్ కానీ పిలిస్తే నా ముందే ఆ నేసేద్దామని ఆడి మీదకి వచ్చాడు. అవునన్నా. ఆత్మరక్షణ కోసం నాగంతో కలిసేశాడు. అవునన్నా. మీరు చూశారు కదా? ఆ చూశారు. మా వాళ్ళు కూడా చూశారు. ఎందా చూసాం? చూసాం సార్. ఇలా ఎఫ్ఐఆర్ రాయండి. కష్టం సార్. సార్ కొంచెం ప్లీజ్ సార్. ఏ, కోర్టులో కేసు నిలబడదు. ఏ ఆత్మరక్షణ అని ప్రూవ్ చేయాలంటే బుల్లెట్ బాడీ ముందు నుండి దిగాలి సార్. ముందు కూడా దింపాను. అసలు ఎవరు నువ్వు? ఇప్పుడు లెక్క సరిపోదు కదండి. అలా కలిసేసానట్రా. ఒరేయ్, నువ్వు అమాయకుడువా? మమ్మల్ని అమాయకులు చేస్తున్నావా? సార్, మా రాత కోసం. రాదా నాయనా? దొరికిందిరా నీకు వేల స్తోత్రములు నాయనా. ఇదిగోనయ్యా సార్, ఎమ్మెల్యే గారు కూడా సంతకం చేశారు. ఈ కాపీ నీ దగ్గర ఉన్నంత వరకు నిన్న ఎవ్వరు టచ్ చేయలేడు. నా చెల్లి పెళ్లి కుదిరిందయ్యా, 30 లక్షలు కట్నం అడిగారు. పై ఖర్చులు ఇంకొక 20 అవ్వు. అవుతాయండి. పట్టుకొచ్చే. ఇలా అడగడం తప్పు కదా. కట్నం ఇవ్వడం తప్పు నాకు తెలుసయ్యా, కానీ ఏం చేస్తాం, ఆడపిల్ల ఎంత పోలీసు అని అయితే మాత్రం పెళ్లి చేయనా ఏంటి? పట్టుకొచ్చి. ఏంటో చూస్తున్నావు? ఆ సర్పంచ్ కానీ కలిసావే, అలా ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నావా? ట్రై చేయి. Hey
guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalampuna Srinivas. Watching Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar. Do subscribe to Telugu FilmNagar. Telugu FilmNagar. Please subscribe to Telugu FilmNagar. You're watching Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar for the latest updates. Telugu FilmNagar. Chinna bell icon untadi annokandi.